అలాగే ధర్మబద్ధంగా జీవించాడు, యజ్ఞములన్నీ ఆచరించాడు, చక్కగా జన్మని సార్థకం చేసుకున్నాడు, చేసిన ప్రతి యజ్ఞం విష్ణువార్పణ బుద్ధితో చేశాడు. ఇంకోటి కాదు ఇక్కడ, అదే కృష్ణార్పణ బుద్ధితో చేశాడు. అంటే సత్కర్మలు ఆచరించాడు, ధర్మబద్ధమైన భోగములు ఈశ్వర ప్రసాదములుగా అనుభవించాడు, అయిపోయింది జీవితం. తతోత్థాన పదపుత్రో, ఒళ్ళు పులకించే శబ్దాలని ఒక్కొక్కటి ఆలోచించాలి. చివరి వచ్చింది ఆయనకు కూడా, ఎవరికైనా తప్పదు. 36,000 ఏళ్ళు పాలన చేసిన మహానుభావుడికి చివరి దశ ఆ వచ్చినప్పుడు ధ్రువమండలం విష్ణుపదం కనుక దాన్ని తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు విమానం తీసుకొచ్చారు. ఎక్కవయ్యా అని అడిగారు. చుట్టూ చూశాడు. నేను ఇవాళ ఈ స్థితి పొందాను అంటే నన్ను విష్ణువుపై ప్రేరేపించిన మా అమ్మ కారణం. అమ్మకి లేనిది నాకొద్దు, మా అమ్మకి ఏ గతి ఇస్తారో చెప్పండి, అప్పుడు నేను ఎక్కుతానన్నాడు. అది ధ్రువుడు. మాతృభక్తి ఎంత గొప్పది చూడండి. ఎంత స్థితికి కారణం అమ్మ, అమ్మ ఎక్కాలి. అంటే నీలాంటి పుత్రుని కన్నా అమ్మ అదిగో చూడు ఎటు వెళ్తుందో అని. అప్పుడు దేవయాన మార్గంలో వెళ్ళిపోతుందిట. దేవయాన మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పుకున్నాం కదా, తిరిగి రాని లోకాని హిరణ్య గర్భలోకం. త్రిలోకీం దేవయానేన సౌతివ్రజ మునీనపి. ఆ తల్లి ఎలా వెళ్ళిపోతుందంటే మహర్షులుండే పదములు దేవతలుండే పదములు దాటి వెళ్ళిపోతుంది ఆ తల్లి అక్కడికి. అంటే ఆవిడ కూడా నపునరావర్తంతే అనేటువంటి పదవికి వెళ్ళిపోతుంది, తిరిగి రాని పదవికి వెళుతుంది. పరస్తాద్య ధ్రువగతి విష్ణోపదమథాభ్యగా, విష్ణు పదానికి చేరుకున్నది. అంటే తాను వెళ్ళవలసిన చోటికి ఆవిడ ముందే వెళ్ళింది, అది తెలుసుకోవాల్సింది. అదే విష్ణుపదం అంటే సాలోక్యం అది చెప్పడం వరకు ఇక్కడ. అంటే భగవానుడు అనుగ్రహంతో ధ్రువుడికి లభించినది ఒకనొక సాలోక్య మోక్షము, అది తెలుసుకోవాల్సినది. పైగా అక్కడ మొత్తం బ్రహ్మగారి ఆయువు పూర్తయ్యే వరకు ఉంటూ ఆడు తర్వాత ఆయన పరమాత్మం లీనమయ్యాడు ధ్రువుడు, అది తెలుసుకోవాల్సినది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నాడు. అమ్మ వెళ్ళిపోవడం చూశారు కదా, ఇప్పుడు ఆయన విమానం ఎక్కుతున్నాడండి. ఎక్కుతున్నప్పుడు ఆయన ఆయువు అయిపోయిందిగా, మృత్యు వచ్చాడు అక్కడికి. వాడు రావాల్సిందే, ఎవరికైనా సరే వాడు అటెండెన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నారు కదండి, కొంచెం సంతకం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పాలి వాడు. అంటే నా పని నేను చేయాలి కదా, ఈ దేహం వెళ్ళిపోవాలి కదా, బాహ్యదేహం దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దాని పేరు కాలం. మృత్యు అంటే ఏంటో కదా కాలం. దాని పని అయిపోగానే పని అయిపోయిందని చెప్పడానికి కాలం రావాలిగా. అయితే ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి రూపం ధరించి వచ్చిందంటే మృత్యు కూర్చోనండి. ఇక్కడ విమానం ఎక్కుతున్నారు కదండి, కానీ నేను రావాలి కనుక అటెండెన్స్ వేసుకున్నాను, నేనేం చేయనులేండి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే నేను విమానం ఎక్కలుగా ఇక్కడ నిలబడన్నట్టండి. అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. మృత్యోర్ మూర్ధ్ని పదందత్వ అరురో అద్భుతం గృహం. అక్కడ ఎప్పుడైతే మృత్యుదేవత వచ్చి తల వంచి నిలబడిందిట, మృత్యుదేవత తల మీద పాదం పెట్టి విమానం ఎక్కేటండి మహానుభావుడు. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, కాలానికి లొంగిపోయేవన్నీ కూడా తిరిగి వచ్చి తిరిగిపోయేవే, అదే మృత్యువు. కనుక మృత్యు అంటే ఈ శరీరానికి వచ్చేదే కాదు, ఇంద్రాదులకు వచ్చేది కూడా మృత్యువే. సర్వలోకములు దెబ్బతినేవే. ఇప్పుడు మృత్యువు నెత్తి మీద పాదం పెట్టి వెళ్ళిపోయే అంటే అర్థం ఏంటంటే, ఇంకా కాలం తననేమీ చెయ్యలేని స్థితికి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఇక్కడ. అంటే మరి తిరిగి వెనక్కి రాడు, అది ఆ ముక్తిని పొందాడు ధ్రువుడు. ఎటువంటి స్థితిని పొందాడు అయ్యా ధ్రువుడు? ఇంతవరకు చెప్పుకున్న ధ్రువుడి చరిత్ర ఏదైతే ఉందో దానిని దేవలోకాల్లో ఉన్న దేవతలు, మహర్షి మండలాల్లో ఉన్న మహర్షులు రోజు గానం చేసుకుంటుంటారు ధ్రువ చరిత్రని. కనుక ధ్రువ చరిత్ర ఎవరు గానం చేస్తారో వాళ్ళు ధన్యులు. దేవతలు మహర్షులే వారు ధన్యులవ్వడం కోసం పరమ భాగవతోత్తముడై తిరిగి రాని స్థితికి చేరుకున్నటువంటి ధ్రువుని నమస్కరించుకుని గానం చేస్తున్నారే. మరి భగవద్భక్తి కావాలనుకున్న వాళ్ళందరూ ధ్రువుని